ఇంకా కులపిచ్చి పోవాలని ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. సుధీర్ బాబు యాక్టింగ్ బాగుంది అండ్ ఈ జనరేషన్లో ఇలాంటి కులపిచ్చి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూపించిండు, యూత్కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది, సూపర్ హిట్. ఇది కులపిచ్చి కోసం తీసిర్రు, అది పోవాలని అనుకుంటున్నాం. అండ్ ఈ జనరేషన్లో కూడా కులపిచ్చి ఉండాలంటే ఇలాంటి కులంతర వివాహాలు జరగాల్సిందే. సో నేను అనుకుంటున్నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే ఇంకా కులపిచ్చి పోతుంది అనుకుంటున్నా. అండ్ అంబేద్కర్ కూడా చెప్పింది ఇదే కదా, సినిమా బాగుంది, టూ గుడ్. ఎక్కువ అయిపోయింది అన్న సినిమాలు, అది కామెడీ బాగుంది కానీ లాస్ట్లో సెంటిమెంట్ ఎక్కువ అయిపోయింది. మన తెలుగు వాళ్ళు ఇంత సెంటిమెంట్ చూడలేరు. ఇది మీకేం నచ్చింది బాగా మూవీ అంటే సుధీర్ బాబు యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది కానీ సెంటిమెంట్ ఎక్కువ అయిపోయింది లాస్ట్లో. ఇంత సెంటిమెంట్ అంటే మన వాళ్ళు ఎవరు చూడలేరు తెలుగులో. బ్లాక్ బస్టర్ అన్న, మహేష్కి మించిపోయాడు మనోడు. మహేష్ బాబు కొడతాడు చూడు, మళ్ళీ మహేష్ బాబుకు డబుల్ అవుతాడు చూడు. ఇప్పుడు చాలా బాగుంది భయ్యా, బాగుంది. ఇలాంటి సినిమాలు రావాలి, అలాంటి వాళ్ళు మారాలి అంతే. కొత్త వచ్చింది, మీకేం నచ్చింది బాగా? లొకేషన్ మొత్తం బాగా చేసారన్న విలేజ్లో, కొత్త స్టోరీ అయితే కొత్త ఉంది, బాగుంది చూడొచ్చు. లొకేషన్స్ అంతా కూడా చాలా బాగుంది కానీ లాస్ట్లో ఒక అమ్మాయి చనిపోవడం కొంచెం చాలా బాగా అనిపించింది, బతుకుంటే చాలా బాగుండదు. థ్యాంక్ యూ. సినిమా ఫస్ట్ హాఫ్ లాగా అనిపించింది, సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు, డల్ అనిపించింది కానీ క్లైమాక్స్లో కొద్దిగా అమ్మాయిని చంపకుండా ఉంచితే బాగుండదు. ఓవరాల్ రేటింగ్ 3 ఇవ్వచ్చు అన్న, అవుట్ ఆఫ్ 5 అంతే. సినిమా బాగుంది, సినిమా బాగుంది, హీరో బాడీ బాగుంది. సెకండ్ థింగ్ వచ్చేసేసి అందరికీ RX100 ఉప్పెన ఈ రెండు కనపడతాయి కానీ అట్లేం లేదు, డిఫరెంట్గా బాగా ట్రై చేశారు, చాలా బాగుంది సినిమా మాత్రం. సినిమా మాత్రం సినిమాలో లాస్ట్కి లవ్ స్టోరీ ఇది అయిపోయింది అయ్యా, లాస్ట్కు ఆయన చనిపోయింది బాధ అనిపించింది. కామెడీ మస్తు ఉంది, సినిమా బాగుంది, లవ్ స్టోరీ లవ్ ఫెయిర్లకు సెట్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.